ఉద్ధోదొచ్చింది ఉద్ధోద కంటే ముందు నేనే వచ్చా ఇక్కడికి ఉద్ధోదని నివారించలేకపోయాం కానీ మీకు అండగా నిలబడ్డా విశాఖపట్నంలోనే ఉన్నాం పది రోజులు ఇక్కడే ఉన్నాం ఒక సవాలుగా తీసుకున్నాం విశాఖపట్నాన్ని ఉద్ధూద ముందు విశాఖపట్నం తర్వాత విశాఖపట్నం అనుకునే చెప్పే విధంగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క కరోనా వచ్చింది భయభ్రాంతులైపోయాం చితికిపోయాం ఆప్తుల్ని కోల్పోయాం అయితే ఆ కరోనాకు కూడా వ్యాక్సిన్ చేసింది 20 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన జీనోమ్ వ్యాలీ నుంచి దేశంలో ఉండే ప్రజల్ని ప్రపంచ ప్రజల్ని కాపాడి భారతదేశ ప్రతిష్ట ప్రపంచ పటంలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ సమర్థత నేను అడుగుతున్నా 5 ఏళ్ళు 4.5 ఏళ్ళయింది ఒక సైకో ముఖ్యమంత్రి వచ్చాడు ఏమైనా మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఎవరైనా ఆనందంగా ఉన్నారా మీ ఆస్తులకు రక్షణ ఉందా భయపడుతూ ఉన్నారా లేదా ఏంటి కర్మ మనకు ఏంటి ఇదేం కర్మ విశాఖపట్నం నీతికి నిజాయితీకి మంచి పేరు శాంతియుతమైన ప్రదేశం భారతదేశంలో ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నానికే వస్తారు అలాంటి విశాఖపట్నంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది తమ్ముళ్ళు జెండాలు దించాలి జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం మీటింగ్ అయినాక ఎగరేద్దాం అన్ని జెండాలు చుట్టుపట్టుకోవాలి వెనకనలో కనపడాలి అందరికీ కనపడాలి నేను వచ్చింది మీ అభిమానం కోసం వచ్చాను